మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి? మామిడికాయలు, అలాగే మల్లెపువ్వులు. అవునా? చాలా వరకు సమ్మర్ అనగానే మనకి ఈ రెండే గుర్తొస్తాయి కదండి. నా చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర అయితే పెద్ద మల్లె చెట్టు ఉండేదండి. అసలు బుట్టి నిండా కాసేటివి పూలు అయితే మల్లెపూలు, ఒంటి రేఖ పూలు అంటారు కదా, ఆ విధంగా మల్లెపూలు ఉండేటివి. అసలు చాలా కాసేటివి, అవి కొయ్యడానికే ఒక 1.5 అవర్ పట్టిపోతుంది. 3 o'clock నుంచి కోసామంటే యానో 5-6 అయిపోతూ ఉండింది ఈవినింగ్. అలా కోసే వాళ్ళము. నాకైతే మా అమ్మ రోజు పొడుగు జడేసి మల్లెపూలు జడ వేస్తూ ఉండేది. ఇప్పుడైతే చాలా వరకు విలేజ్లలో ఉంటే ఆల్మోస్ట్ అందరూ వేసుకుంటూనే ఉన్నారు. టౌన్లలో అయితే నాకు తెలీదు, టౌన్లలో అంతగా వేసుకోరు అనుకుంటాను. ఎప్పుడైతే టౌన్లలో మామూలుగా అయితే దొరికిపోతూనే ఉంటాయి మల్లె, సీజనల్ కాకుండా మామూలుగా మల్లెపూలు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చి సమ్మర్ అంటేనే మల్లెపూలు సీజన్ కదండి. మల్లెపూలు, మ్యాంగోస్ చెప్పాలా? మ్యాంగోస్ గురించి చెప్తే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. నాకైతే మ్యాంగోస్ అయితే చాలా ఇష్టము. ఈరోజు మల్లెపూలు జడ వేద్దాం అనుకుంటున్నాను మా ఖ్యాతికి. ఖ్యాతి మీకు అందరికి తెలిసిందే కదండి. ఏం ఖ్యాతి? మా సబ్స్క్రైబర్స్ అందరికి నువ్వు పరిచయమే కదా. ఖ్యాతి మన ఛానల్ ఫాలో అవుతుంటే ఖ్యాతి ఫస్ట్ వీడియో నుంచి మీకు తెలిసిందే. ఖ్యాతికి ఈరోజు మల్లెపూలు జడ వేద్దాం అనుకున్నాను. మల్లెపూలు వచ్చి మా అత్త వాళ్ళు ఇచ్చి పంపించారు ఊరు నుంచి, చాలా ఇచ్చి పంపించారు. దీంతో మల్లెపూలు జడ వేస్తున్నాను ఖ్యాతికి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు స్మెల్ చెప్పని అవసరం లేదండి, అంత బాగుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఇలాంటి చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేయాలండి. లేకపోతే పెద్ద అయినాక ఎవరు వేసుకుంటారో ఎవరు వేసుకోవాలి. ఇప్పుడైతే చాలా వరకు మోడ్రన్ అయిపోయినారు అందరూ. నేనైతే చాలా వేసుకున్నానండి మల్లెపూల జడలు అయితే చిన్నప్పుడైతే, నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడు వేసుకొని అవ్వదు కదా, అందుకే పిల్లలకు వేస్తున్నాను. ఇంకా ఊరు వెళ్ళామంటే ఊళ్ళల్లో కానీ వేస్తారండి మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు, వాళ్ళందరూ. ఇప్పుడు జడ వేసుకునేద్దాము. ఓకేనా? జడ వేసుకునేద్దాము, తర్వాత మల్లెపూలు చుట్టుకుందాము. ఓకేనా? దీనైతే స్టెప్ జడ అంటారండి. నేను సవరం పెడతానండి. సవరం ఎలా పెడతానో చూడండి. ఓకేనా? ఖ్యాతికి అయితే చాలా పొడుగు ఉండేటివి హీరు, వచ్చేస్తాయిలేండి. ఇలా వచ్చేసింది కదా, ఇలా వేసుకునేసాము. స్టెప్ కనబడుతుందా? పోతే చూడండి నేను ఎలా వేస్తున్నాను. చాలా చిన్న హెయిర్తో కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ పెట్టేయాలి, కింద పెట్టేసి ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయర్కి మనం ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని అల్లేయడమే. చూడండి మన హెయిర్తో పాటు ఈ సవరం హెయిర్ ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇలా కనబడకుండా పెట్టేయాలి లోపల. చూసారా కనబడుతుందా? కనబడలేదు చూడండి, కింద పెట్టేశాను అసలు కనపడలేదు. ఎటు సైడు కనపడలేదు చూడండి. ఇలా అల్లేయడమే, నీట్గా అల్లుకుంటా వచ్చేద్దాము. ఒకసారి వేసుకున్న తర్వాత దో ఒకసారి ఇలా అన్నామంటే కొంచెం పెద్దగా కనబడుతుంది జడ. ఎంత సన్న జడైనా ఇలా ఒకసారి అన్నామంటే పెద్దగా కనబడుతుంది. ఓకేనా? ఎంత బాగుందో కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వేద్దాం, బ్యాండ్ వేసుకునేద్దాం. కొంచెం వదిలి, కూర్చుని లేదు కదా కాబట్టి దీన్ని వేసుకునేద్దాం ఇలా. ఓకేనా? ఇది కానీ దువ్వామంటే మొత్తం వచ్చేస్తుందండి కిందకి, కాబట్టి దువ్వేది వద్దు. ఇప్పుడు చూడలు, ఇప్పుడు ఇలా కింద ఇట్లా పెట్టుకునేసి ఈ లేయర్ ఉంటుంది కదా, ఈడ ఫస్ట్ పూలు ఈడ పెట్టుకోవాలి. ఓకేనా? ఈడ క్లిప్ పెట్టుకుందాము. ఇక్కడి నుంచి చుట్టుకుంటూ రావాలి, ఒత్తుగా
ఎక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ మళ్ళీ ఇంకో క్లిప్ పెట్టుకుందాం. ఇంకో క్లిప్ ఇలా ఇంకో క్లిప్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఒత్తుగా గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా చుట్టుకుంటూ వచ్చేద్దాము. మల్లెపూలు జడ ఇలా ఎంతమంది మీరు చిన్న వయసులో మల్లెపూల జడ వేసుకున్నారో, మీ పిల్లలకు కూడా వేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి మల్లెపూల జడ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఈ బ్యాండ్ వరకు ఇలా వేసుకొని ఒక క్లిప్ పెట్టుకుందాం. ఇక్కడ ఈ వెనక పప్పీసులు ఉంటాయి కదా, పెట్టేస్తే సరిపోదు. ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను ఈ పూలు పెట్టుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఇవి ఇలా పెట్టి ఇలా ముడేయటమే. ఓకేనా, చూడండి మల్లెపూల జడ ఎంత బాగుందో కదా. మల్లెపూల జడ వేసుకోవచ్చు. ఓకే, నా క్యాతి జడ మీకు నచ్చిందా? నచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరన్నా ఈ సమ్మర్లో ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ తప్పకుండా ట్రై చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ వరకు మల్లెపూలు దొరుకుతాయి, కానీ ఇంత ఎక్కువగా మనకి మల్లెపూలు దొరకవు. ఓకేనా, మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇలా ఎవరు ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు